తెలంగాణ సాయుధ పోరాట విప్లవ యోధురాలు మల్లు స్వరాజ్య మృతికి నారాయణపేట జిల్లా మద్దూరు మండల సిపిఎం నేతలు ప్రజా సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. మల్లు స్వరాజ్యం పురుషాధిపత్య ప్రపంచానికి వ్యతిరేకంగా పోరాడటంతో పాటు నిజాం ఆగడాలకు వ్యతిరేకంగా తుపాకీ పట్టారని నేతలు గుర్తు చేసుకున్నారు. నల్గొండ జిల్లా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికై చివరి వరకు ప్రజా సంక్షేమం కార్మిక వర్గ హక్కుల కోసం పోరాడారని కొనియాడారు. ఆమె పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని నేతలు ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా మండల కార్యదర్శి అశోక్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మొహమ్మద్ అలీ, స్వేరో జిల్లా అధ్యక్షుడు కృష్ణ, సిఐటియు మండల నాయకులు డి శ్రీనివాస్, అరుణ్, అంజీ పాల్గొన్నారు. వీరనారి మన మల్లు స్వరాజ్యం గారు నిన్నని కనుమూయడం జరిగింది. ఆ సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన మల్లు స్వరాజ్యం గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన డివైఎఫ్ఐ జిల్లా స్థాయి కార్యదర్శి మన అరుణన్న గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. ఈరోజు మనకు చాలా బాధాకరమైనటువంటి విషయం, కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మనకు దాదాపు ఒక 70 సంవత్సరాల పాటు ప్రజా సమస్యల పైన ఎర్రజెండా నీడాలో ప్రజాకారులకు కానీ దొరలకు కానీ అశోకన్న గారిని మాట్లాడాల్సిందే కోరుతాను. ఈరోజు మన మద్దూరు మండల కేంద్రంలో మల్లు స్వరాజ్యం గారి సిపిఎం పార్టీ నాయకురాలు నిన్న చనిపోవడం జరిగింది. ఆమెకి ఈరోజు మద్దూరు మండల కేంద్రంలో పాతపట్టణంలో నివాళులు అర్పిస్తున్నాము. ముఖ్యంగా ఆ రోజుల్లో భూమి కోసం, వృత్తి కోసం, పేద ప్రజల వెట్టి చాకరీ కోసం నిలబడుతూ నిరంతరం గ్రామ గ్రామాలు తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ భూ స్వాముల దగ్గర ఉన్నటువంటి భూములని లాగి పేదలకు పంచడం కోసం ముందున్నటువంటిది మన మల్లు స్వరాజ్యం గారు. కానీ చాలామంది అంటుంటారు కమ్యూనిస్టు పార్టీ